నమస్కారం అండి, నేను మీ నండి రవికుమార్ని. రియల్ భూమ్ ఛానల్ వీక్షకులకు పునఃస్వాగతం. ఈరోజు చాలామంది అడుగుతున్నారు, వాస్తు అపార్ట్మెంట్స్లో వాస్తు వీలవుతుందా, వాస్తుకు అనుగుణంగా అపార్ట్మెంట్స్ కడతారా, అపార్ట్మెంట్స్లో ఏ విధంగా వాస్తు చూసుకోవాలి, అదే ఇండిపెండెంట్ హౌస్లో ఏ విధంగా, అంటే విల్లాస్లో అయితే ఏ విధంగా చూసుకోవాలి, వాస్తు యొక్క ప్రాముఖ్యత ఎలాగా అని చెప్పి అడుగుతున్నాను. కాబట్టి దాని మీద నాకు తెలిసిన మేరకు కొంత మనం చర్చిద్దాం. ఇప్పుడు అందరికీ తెలుసు, చాలామంది ఇప్పుడు వాస్తు అంటే చాలా బిల్డర్స్ కూడా చాలామందికి ఏంటంటే వాస్తు పట్ల మనకున్నటువంటి అంటే సామాన్య మానవుడికి ఎవరికైతే వాస్తు పట్ల ఎంత నమ్మకం ఉందో బిల్డర్కి కూడా అంతే నమ్మకం ఉంది. ఎందుకంటే అల్టిమేట్గా బిల్డర్ ఇవి ఫ్లాట్స్ కట్టినా విల్లాస్ కట్టినా ఇండిపెండెంట్ హౌసెస్ కట్టినా అమ్ముకోవాలి కదా, కాబట్టి ఆయన కూడా అదే విధంగా ఆలోచించి వాస్తు ఎక్స్పర్ట్స్ని పట్టుకుని వాస్తు ప్రకారంగానే కట్టిస్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ముఖ్య అంశాలు ఏంటంటే వాస్తు 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 అని చెప్పి 100% వాస్తు అంటే అన్ని విధాలుగా. ఒకటి ఫస్ట్ మనం చూసుకుంటే ఏ ఫేసింగు, ముఖద్వారం ఏ ఫేసింగు, ముఖద్వారము ఎటువైపు ఉండాలి అని చూశారనుకోండి, నక్షత్ర ప్రభావం మన జన్మ నక్షత్రానికి తగ్గట్టుగా ముఖద్వారాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది ఒక పద్ధతి. లేదు అందరికీ గుడ్డిగా నమ్మకంగా సరిపోయే ముఖద్వారాలు కొన్ని ఉంటాయి, అవి లైక్ ఈస్ట్ ముఖద్వారం, తూర్పు ముఖద్వారం అందరికీ సరిపోతుంది. సో తూర్పు ముఖద్వారం తీసుకున్నారనుకోండి, ఆ తూర్పు ముఖద్వారం ఫ్లాట్లో మీకు ఏమైపోతుంది, ఎప్పుడైతే తూర్పు ముఖద్వారం తీసుకున్నామో నడక మళ్ళీ ఆ అందులో వెళ్ళేటప్పుడు ఉత్తరం నుంచి పెడుతున్నామా దక్షిణం నుంచి పెడుతున్నామా ఆ ఇంటికి ఆ ఫ్లాట్కి, లిఫ్ట్లో దిగుతాం, లిఫ్ట్లో దిగాక ఎటువైపు పెడుతున్నాం అది కూడా చూసుకోవాలి. కాబట్టి ఈ తర్వాత ఎక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయి, బాల్కనీస్ ఎక్కడ ఉన్నాయి, నైరుతి ఓపెన్ ఉందా, నైరుతి ఓపెన్ ఉందనుకోండి నైరుతి ఓపెన్ పనికిరాదు, అలా పనికిరాదంటే ఆ ఫ్లాట్ పనికిరాదని కాదు, ఆ నైరుతి ఓపెన్ని మనము ఏదో గ్లాస్ డోర్స్ తోటి క్లోజ్ చేసుకోవటం, స్లైడింగ్ విండోస్ పెట్టుకోవటం, ఆ విధంగా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ తర్వాత మనకి ఉత్తరం వైపు ఓపెనింగ్ ఉండాలి అనుకుంటాం. ఉత్తరం వైపు ఓపెనింగ్లు ఉండవు కొన్ని ఫ్లాట్స్కి, ఎందుకంటే ఫ్లాట్స్లో కొన్ని రకరకాల వేరియంట్స్ ఉన్నాయి. ఒక 5-6 వేల SFT ఉన్న ఫ్లాట్ అయితే ఉత్తరం వైపు దక్షిణం వైపు 4 వైపులా కూడా ఇవాళ రేపు బాల్కనీస్ పెట్టి ప్రతి బెడ్రూమ్కి బాల్కనీ పెట్టి ఆర్ వాక్త్రూ బాల్కనీస్ పెట్టి కంప్లీట్గా నడవడానికి చుట్టూ నడవడానికి కూడా వీలుండేటువంటి మోడల్స్లో కూడా వచ్చాయి. అంటే ఒక్క డైరెక్షన్ తప్పితే 3 డైరెక్షన్స్లో ఆ విధంగా నడవడానికి వీలయ్యేలాగా వాస్తు ప్రకారంగా కూడా కడుతున్నటువంటి విల్లాస్ వచ్చాయి. కానీ అవన్నీ కూడా పెద్ద పెద్ద విల్లాస్, మినిమం 4,500 SFT 5,000 SFT ఉన్న విల్లాస్కే అది పాజిబిలిటీ ఉంది. మిగతా విల్లాస్కి అలా మిగతా ఫ్లాట్స్కి అలా పాజిబిలిటీ లేదు. కాబట్టి మనం ఏం చేయాలి, బేసిక్ థింగ్స్, సౌత్ ఈస్ట్లో కిచెన్ ఉందా లేదా, ఆగ్నేయంలో కిచెన్ ఉందనుకోండి మంచిది, ఆగ్నేయంలో కిచెన్ ప్లాట్ఫామ్ ఎక్కడుంది, ఎటువైపు ఫేస్ చేస్తుంది ఆ లేడీ ఆఫ్ ది హౌస్, ఈస్ట్ వైపు కానీ సౌత్ వైపు కానీ ఆగ్నేయంలో నిలబడి ఫేస్ చేయాలి, వంట ఉండేటప్పుడు అటు ఉండాలి కాబట్టి ఆ విధంగా ఉందా లేదా ప్లాట్ఫామ్. అదేవిధంగా బాల్కనీ ఎక్కడున్నాయి, బాల్కనీ ఓపెనింగ్స్ మనకి ఎక్కువగా నార్త్ వైపు ఉండాలి, ఎందుకంటే ఈస్ట్ వైపు ఎంట్రన్స్ అంటే అటువైపు ఓపెనింగ్ ఉండడానికి బాల్కనీస్ ఉండడానికి ఛాన్స్ లేదు కాబట్టి నార్త్ వైపు ఉండి ఆర్ఐఎస్, అదేవిధంగా వెస్ట్ వైపు ఉండి సౌత్ వైపు ఉన్నాయనుకోండి అవి మనం కన్సిడర్ చేసి తీసుకోవచ్చు హ్యాపీగా. అండ్ నెక్స్ట్ ఏమిటి మనకు కావాల్సింది, మాస్టర్ బెడ్రూమ్ ఎక్కడుంది, మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో ఉండాలి, సౌత్ వెస్ట్లో మాస్టర్ బెడ్రూమ్ ఉందా లేదా, ఆ తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ ఎక్కడున్నాయి, తర్వాత లేడీ ఆఫ్ ది హౌస్ ఆవిడకి ఎక్కడుంది, నార్త్ వెస్ట్ ఆవిడకి పెట్టాలి, అలాగే నార్త్ ఈస్ట్లో పిల్లలకు ఉండొచ్చు, గెస్ట్ రూమ్ అది గెస్ట్ రూమ్గా కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా వాస్తుని మనము 100 మార్క్స్ ఇచ్చుకున్నాం అనుకోండి, నా ఉద్దేశం ఏంటంటే ఈ 100కి ఫేసింగ్కి 20%, కిచెన్కి 20%, తర్వాత మన 20% ఫర్ మాస్టర్ బెడ్రూమ్, 20% ఫర్ చిల్డ్రన్ బెడ్రూమ్, పూజా రూమ్ ఎనదర్ 20%, తర్వాత ఇంకోటి మనకి 20% బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఓవరాల్గా ఎలా ఉందని చూసుకుని ఈ 100లో కనుక నా ఉద్దేశంలో 75% దాకా మనకు వస్తే అది గృహం కదా, గృహ వాస్తు 75% ఉంటే మనకి మన గ్రహాలు జన్మ నక్షత్ర మనకు కలు నడుస్తున్నటువంటి కాలం ఏదైతే ఉందో అది ఇది సమకూరితే మనకి చాలా చక్కగా స్మూత్గా భయాందోళనలు లేకుండా అంటే ఇళ్లలో మానసిక ఆందోళన లేకుండా వాళ్ళతోటి వీళ్ళతోటి పోల్చుకుని మన సుఖ సంతోషాలు కోల్పోతారు చాలామంది. ఏంటంటే వాళ్ళకి వాళ్ళుగా వాళ్ళు ఆలోచించుకుంటే హ్యాపీ,
విఆర్ హ్యాపీ, మన పిల్లలు బాగున్నారు, మనకున్నాయి, ఏ ఎవరు వచ్చి తలుపు కొట్టి అప్పుల వాళ్ళు లేరు, అడగట్లేదు అని అంటే చాలా సంతోషం. అప్పు లేనివాడు ధన్యుడు సుమతి. అలా చక్కగా హ్యాపీగా ఉండటానికి మనం ఉండొచ్చు, కానీ అలా కాదు. ఆ పక్కింటి వాళ్ళతో ఈ పక్కింటి వాళ్ళతో పోల్చుకుంటారు. ఇవన్నీ కూడా ఈ వాస్తు యొక్క ప్రభావం. మనిషి మానసిక స్థితి, మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సు గురించే ఈ వాస్తు. సో మనస్సుని మనము బలపరుచుకోవడానికి, మనస్సుని మనం ధ్యానం చేసి మనము దాన్ని ఆధీనంలోకి తీసుకొచ్చు అని అంటారు ధ్యానం చేసేవాళ్ళు. సో అలాగే మనం అలాంటి ధ్యానాన్ని చేసుకోవాలన్నా వాస్తు బలం మనకు కావాలి. వాస్తు చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ వాస్తు బట్టి అంటే ఒక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చాలా కలిసి వచ్చింది అనుకుంటుంటారు. అలా కలిసి రావటం, వాస్తుని బట్టి మనకి ఎన్నో శుభకార్యాలు జరగటం, వాస్తుని బట్టి మనకి అంటే లక్ష్మీదేవి మనకి ఇంటి పక్క మన ఇంటిలో రావటం, ఈ విధమైనవన్నీ అంటే సుఖ సంతోషాలతోటి ప్రసన్నంగా మనం అందరం కూడా ఆనందంగా ఉండాలంటే మాత్రం వాస్తుని కంపల్సరీగా మనం చూస్తాము. ఆ కంపల్సరీగా చూడటంలోనే ఇవాళ బిల్డర్స్ కూడా మనకి చక్కటి వాడు కూడా చక్కటి ఈ వీలైనంత వరకు అయ్యా అందరికీ చెప్తూ ఉంటాం మేము మనంటి వాళ్ళం ఏదైతే పూజారం కడుతున్నారో ఆ పూజారం పక్కనే వాష్రూమ్ కట్టకండి, ఆ వాల్స్ కామన్ వాల్స్ లేకుండా చేయండి, ఇట్లాంటి చిన్న చిన్న సెంటిమెంట్స్ రెస్పెక్ట్ చేయండి అని చెప్తూ ఉంటాం. అవి వాడు చేస్తున్నారు కూడా చాలా మటుకు. కాబట్టి మనం చూసుకోవాల్సిన ఇలాంటి చిన్న చిన్నవి చూసుకుని ఒకవేళ అండర్ కన్స్ట్రక్షన్ ఉంటే ఆ పూజా రూమ్ని వేరే దగ్గర లొకేట్ చేయడానికి కూడా వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అలా లొకేట్ చేసి వేరే దగ్గర ఉంటే అలాంటివి కరెక్షన్స్ చేసుకుని చిన్న చిన్న కరెక్షన్ చేసుకుని అదేవిధంగా ఎనర్జీ పాయింట్స్ అని చెప్పి ఇవాళ కొత్త టెక్నాలజీ కూడా వచ్చింది. ఆ ఎనర్జీ పాయింట్స్ చూసి ఐడెంటిఫై చేసి అక్కడ మనం కనుక ఎనర్జీ బూస్టర్స్ని పెట్టుకుంటే, అదేవిధంగా కలర్ థెరపీ వచ్చింది, సౌత్ ఈస్ట్లో రెడ్ ఉండాలి, నార్త్లో బ్లూ ఉండాలి, ఈ విధంగా ఎల్లో ఉండాలి, సౌత్ వెస్ట్లో కలర్స్ లేకపోతే గ్రీన్ ఉండాలి, ఇలా కలర్ థెరపీ కూడా వచ్చింది. సో వాస్తు కూడా సమయానికి అనుకూలంగా కాలానికి అనుకూలంగా పరిణతి చెందుతూ ఈ రోజున మనమంతరా కూడా ఎలాగ వాస్తు కంప్లైంట్గా చేసుకోవాలి, ఏ ఫ్లాట్ కొన్నా కూడా దాన్ని ఎలా వాస్తు ఇంప్రూవ్ చేసుకోవాలన్న దానికి రెమెడీస్ కూడా వచ్చాయి. కాబట్టి మీరందరూ కూడా వాస్తు పట్ల దృష్టి పెట్టండి. కానీ వాస్తు ఈజ్ అల్టిమేట్, 100% వాస్తు కావాలి అపార్ట్మెంట్స్లో అని మాత్రం ఎప్పుడు అనుకోకండి. అది విల్లాస్లో కొంతవరకు కొంత మేరకు మాత్రమే విల్లాస్లో అది పాసిబిలిటీ ఉంది. అది 90-95% దాకా వస్తుంది, అక్కడ కూడా 100% రాదు. ఇక్కడ అపార్ట్మెంట్స్ 70-75% ఉంటే చాలు. ఓకేనా? సో కాబట్టి మీరందరూ కూడా ఆనందంగా చక్కగా ఎక్కడ ఏ అపార్ట్మెంట్లు ఏది మీరు డిసైడ్ చేసుకున్నా, లొకేషన్ డిసైడ్ చేసుకున్నా వాస్తుని దృష్టిలో పెట్టుకోండి. కానీ వాస్తునే పట్టుకుని అలాంటి ఆపర్చునిటీస్ని అవకాశాలను వదులుకోకండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.